డానీ, ఇది నీ చెల్లి ఫోనా? నీ దాదా నీ చెల్లి టోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయంటి. ఇది పెద్ద మిస్ అనుమానం. సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ని సింక్ చేసుకుంటుంది. అవును, నీ పతిదేవుడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను? టైం టు టైం ఇంటికి వస్తున్నాడా? టైంకి పెడుతున్నాడా? అదే, నీ టైంకి అన్ని ఇస్తున్నాడా అని. కనీసం టైంకి బిడ్డ మీద అయినా. ఏహే ఆపు. టైము 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 ఏంటి టైము? ప్రతి దానికి టైంతోనే లింక్ పెడుతూ ఉంటారా? అదేంటి, నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్నా ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో. టైమ్ ఇస్ ప్రెషియస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా. కాపకపోతే నీకు పగలు కొడతా. Time to sleep. Please, 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 please. Time's up. అబ్బా, ఇంకా ప్యాకప్ అవ్వకుండా టైమ్స్ అప్ ఏంటి? నా టైం టేబుల్లో నేను ఫిక్స్ అయిన టైం 2 మినిట్స్, అది అయిపోయింది. రేపు క్యాంప్కి వెళ్తున్నారు కదా, జస్ట్ 5 మినిట్స్. 5 మినిట్సా? నో వే. టైం అంటే టైమే, టైం టేబుల్ అంటే టైం టేబులే. టైమ్ ఇస్ ప్రెషియస్, టైమ్ ఇస్ వాల్యుబుల్. ఇక్కడ కూడానా? ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే. ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు. అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఓకే, చాలా పాపం షామ్. ఏం పర్లేదు, రేపు పొద్దున్నే నేను క్యాంప్కి వెళ్ళాలి, ఫ్లైట్ ఉంది, నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే. పంక్చువాలిటీ పీక్స్లో ఉంటే మరి ఇంత ఘోరంగానా? అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట విధవది. అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అన్నమాట. చీచీచీచీచీ, మీతో కాదు. అదే కదా. హా, ఓకే, గోవా. హలో మేఘ్నా, ఎక్కడున్నావే బాబు? మేము హోటల్కి వచ్చేసాం. హే, సారీ సారీ సారీ, నేను అర్జెంటుగా వేరే పని నుండి బయటకు వచ్చేసాను. యూ డోంట్ వరీ, మీకు రూమ్స్ బుక్ చేశాను. మీరు ఫ్రెష్ అవుతూ ఉండండి, నేను వచ్చి మళ్ళీ జాయిన్ అవుతాను. అయితే నువ్వు రావట్లేదా ఇప్పుడు? కనీసం రూమ్స్ అయినా బుక్ చేసావు, థ్యాంక్ యూ. బాయ్. ఇట్స్ నైస్ నా. త్రిద, తగులుకోవండి. మ్యామ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ రిజర్వేషన్, ఇట్స్ అండ్ ద నేమ్ ఆఫ్ మేఘ్నా. ఓకే, జస్ట్ మినిట్. ఎక్కడికే? 1 మినిట్. కోమలి, ఏం మాట్లాడుతుంది? అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది. రియలీ? మరి నాకేం తెలుసు. వెల్కమ్. వస్తుందిగా, దాన్ని అడుగు. ఏ, ఏమడుగుతున్నావు?
గోవాలో బీచ్లు పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయా అని అడిగాను. దీనికి జీబల్పు బాగా ఎక్కువైంది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, యు హావ్ రిజర్వేషన్ బట్ ద చెక్ఇన్ టైమ్ ఇస్ 2 PM. టైం గురించి మాట్లాడొద్దని చెప్పు. ఏ వాగవే, అంటే ఏంటి ఇప్పుడు 2 గంటలు వెయిట్ చేయమంటావా? నో వే, వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ, వి హావ్ ఎ రిజర్వేషన్. సారీ మ్యామ్. మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా. 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా? సారీ మ్యామ్, యు విల్ హావ్ టు వెయిట్. నీ ఎక్స్‌ప్రెషన్ మార్చు, మళ్ళీ అదే కుట్ట కుట్ట. ఇదే మా హైదరాబాద్ అంటే నిన్ను నాలికి పోగలు పెట్టి చంపేస్తాను. గోగా పడి బ్రతికిపోయావరా పట్టె బాసాలి? నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా, గట్టి తింటున్నావా? సింగులేని సచ్చినోడా పట్టి. మ్యామ్, ప్లీజ్ రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఐ యామ్ ద మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్. వాట్ హ్యాపెన్డ్? వాట్ హ్యాపెన్డ్? కూల్ మ్యామ్. చెక్ ఇన్ 12 o'clock అంట. 2 గంటలు మేము ఎక్కడ దొబ్బించుకోవాలి? ఓ తెలుగా మ్యామ్, ఒక్క నిమిషం మ్యామ్, ఆల్ చెక్ ఇట్, ప్లీజ్ వెయిట్. డు దే హావ్ రిజర్వేషన్? Yes sir. చెక్ ఇమిడియట్లీ. సార్, ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ దెం దట్ ది చెక్ ఇన్ టైమ్ ఇస్ 2 PM. మళ్ళీ టైం గురించి మాట్లాడుతున్నారు. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, నేను చెక్ చేస్తాను. మ్యామ్, ఐ యామ్ రియల్లీ సారీ, మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు. మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను. ఏదో ఒకటి చేయండి, లేకపోతే హీరోయిన్ ఎలా ఉంది? షూర్ మ్యామ్. జాక్ బాగు. రోజ్, మై డ్రీమ్ గర్ల్. జాక్ ఎలా? మ్యామ్ 2 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయండి, బాయ్ వస్తాడు. జాక్. అబ్బా వీడో క్రాకు. రోజ్, యూ టేక్ రెస్ట్, ఐఎమ్ హియర్ బ్యాక్. ఓ నో నో, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మ్యామ్, ప్లీజ్ డోంట్ మైండ్. ఎంత టైం అయిందిరా నువ్వు వెళ్ళి? ఐ హేట్ టైమ్ అండ్ టైమింగ్స్. ముందు వీళ్ళని 116లో డ్రాప్ చేసిరా, చెప్తాను ఈ పని. ఎవరిని? హాయ్, ఐఎమ్ జాక్, హీరో ఆఫ్ టైటానిక్. ఐ టేక్ దిస్ లగేజ్. మిస్? మిస్? మిస్ ఏంటిరా మిస్? అది ఇప్పుడు ఇంకొకటి మిస్సెస్ అయిపోయింది. ఓ గాడ్, వాట్ ద జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్. లాంగ్ గ్యాప్, నో సెటిల్మెంట్, అగైన్ విలన్. ఓ ఇట్స్ బ్రేకింగ్ షిప్. కూల్ 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 జాక్. రే రోజ్, ఏంటిరా రోజ్, మేడం అని పిలవలేవా? పోనీలేవే పిలవని, ఇప్పుడు ఏమైంది? అర్థమైందా? రోజ్, నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా. రే ఎందుకు? పడకబెట్టి వేయడానికి. వాట్? బొమ్మ. అమ్మా, నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పద, నడు పో బయటికి. నీ పిచ్చి డ్రై ఫ్రూట్. నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడంటే కొట్టానంటేనా? నువ్వు ఆగవే, ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం, ఓకేనా? బాయ్. సిక్కులు పోరా నువ్వు.